మన విన్ఫినిత్. ఓకే, ఎస్, ఈరోజు మనం విన్ఫినిత్ అంటే ఏంటో తెలుసుకుందాం ఒకసారి. మనది విన్ఫినిత్ అంటే ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారు. ఇందులో మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తుంది పార్ట్ టైంగా. అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం డైరెక్ట్గా ప్లాన్లోకి వెళ్ళిపోతాం. ప్లాన్ అంటే ఇప్పుడు మనం విన్ఫినిత్, మన కంపెనీ పేరు విన్ఫినిత్. విన్ అంటే అనంతమైన ఆదాయం అనుకుంటాం. ఓకే, విన్, ఓకే, విన్ అంటే విజయం. ఇన్ఫినిటీ అంటే అనంతం, అంటే ఇక్కడ ఉంటే మనం అనంతంగా విజయం అనేది సాధించవచ్చు. ఇక్కడ మన క్యాప్చర్ ఇన్ఫినిట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్, ఇక్కడ మనకు ఆదాయం దొరుకుతుంది, అదేవిధంగా ఆరోగ్యము దొరుకుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, పేస్ట్ ఎక్కడ వాడతారు, బయట దొరుకుతారు. పొద్దున్న లేవగానే పేస్ట్ కావాలి మనకి, అదేవిధంగా టీ కావాలి, షాంపూ కావాలి, హెయిర్ ఆయిల్ కావాలి, కుకింగ్ ఆయిల్ కావాలి, ఇలా హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కావాలి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కావాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ అనేది మీరు ఎక్కడో ఒక్కడ బయట అనేది షాపింగ్ మాల్లో, డీమార్ట్, రిలయన్స్, ఇలా సంథింగ్ ఏ క్యాటగిరీ ఉంటే దాంట్లో వెళ్ళేసి మీరు తీసుకుంటారు. కానీ మీకు ఇప్పటివరకు ఒక్క రూపాయి వచ్చిందంటే ఒక్క రూపాయి బెనిఫిట్ అనేది లేదు. కానీ మన కంపెనీ ఏమంటుంది అంటే, మన కంపెనీ ఏదైతే ఉందో అది ఏమంటుంది అంటే, మీరు ఇక్కడ యాజ్ వెల్ ఈజ్గా సేమ్ మీరు ఎక్కడైతే బయట డీమార్ట్లో రిలయన్స్లో ఎలా కొంటున్నారో సేమ్ అదేవిధంగా 2500 or 4000 ఎలా మీరు మంత్లీ ఎంత కావాలంటే అంత మీరు సేమ్ అదే ఒక జస్ట్ షాప్ అనేది చేంజ్ చేసేసి, డైరెక్ట్ షాప్ చేంజ్ చేసేసి మన యొక్క విన్ఫినిత్ స్టోర్లో పర్చేజ్ చేయండి అంటారు. మీరు ఏదైతే షాపింగ్ చేస్తున్నారో జస్ట్ అది చేంజ్ చేయడం వల్ల ఇక్కడ మీకు 2 benefits అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఇక్కడ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్గా అవకాశం ఇస్తుంది అన్నమాట. డిస్ట్రిబ్యూటర్ టు బిజినెస్ మ్యాన్గా అవకాశం అనేది ఇక్కడ పొందగలుగుతారు. ఇకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే, మీరు ఇప్పటివరకు ఏం చేశారు, బయట ఏదైతే కొన్నారో అదే ప్రోడక్ట్ని ఇక్కడ మనం, అక్కడ అంత కెమికల్ ఉంటుంది, మనది అన్నీ ఆర్గానిక్ అనమాట, అంటే నేచురల్ ప్రోడక్ట్స్. లైక్ ఇప్పుడు 18 ఇలా ఉన్నాయి కదా హిమాలయ, ఇలా ఏదైతే ఉన్నాయో హెర్బల్ ప్రోడక్ట్స్, మన అన్నీ కూడా నేచురల్గా వస్తాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఇంకా ఇప్పుడు మీరేంది అక్కడ కొనే బదులు ఇక్కడ కొనుక్కొని మీకు తెలిసిన, ఇప్పుడు మీరున్నారు ఒకళ్ళు, మీకు కావాల్సిన మీ ఇంటికి కావాల్సిన ఒక 2500 or 3000 సామాన్లు ఈ నెల కొనుక్కున్నారు. ఇలా ఈ నెల కొనుక్కొని మీకు తెలిసిన ఒక 2 మిత్రులు ఉన్నారు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, జస్ట్ 2 members రిఫర్ చేయాలి. ఓకే, ఇలా ఫస్ట్ టీం, సెకండ్ టీం, ఇలా మీ టీం ఏదైతే ఉందో ఈ టీం అంతా వాళ్ళకి తెలుసుకుని వాళ్ళకు ఇలా రిఫరల్ అవుతూ ఉంటుంది అన్నమాట. టీమ్స్ అయితే ఎప్పుడైతే పెరుగుతుందో మీ టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది. మీ టర్న్ ఓవర్ ఎప్పుడు పెరుగుతుందో మీ ఇన్కమ్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి కంపెనీ 9 types ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఓకే, 9 types మీకు రిటైల్ ప్రాపర్టీ ఇస్తుంది. ఓకే, టీమ్ బిల్డర్ బోనస్ ఇస్తుంది. ఓకే, బిజినెస్ బిల్డర్ బోనస్ ఇస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ హౌస్ కట్టుకోవడానికి హౌస్ ఫండ్ ఇస్తుంది, కార్ కొనుక్కోవడానికి కార్ ఫండ్ ఇస్తుంది. లగ్జరీగా అంటే ఫారెన్ ట్రిప్స్, విదేశాలు ఇట్లా తిరగడానికి మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుని మీకు ఇక్కడ లగ్జరీ ఫండ్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ కొన్ని మీకు 9 types ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఈ 9 types ఇన్కమ్ ఎలా వస్తుందంటే, జస్ట్ మీరు ఇక్కడ 1 rupee కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు. ఓకే, నో ఇన్వెస్ట్మెంట్. ఓకే, మీరు ఏదైతే షాపింగ్ చేస్తారో అది ఇక్కడ 2500 or 3000 or 4000 మీకు ఎంత కావాలండి అంత. ఓకే, 5000 or 10000 మీ బడ్జెట్ని బట్టి, మీ ఇంటికి ఏమేమి కావాలో ఆ సరుకులు. బయట కొంటారు కదా ప్రతి నెల మినిమం ఎవరైనా 2500 or 5000 మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా రిచ్ పీపుల్స్ ఉంటే వాళ్ళు ఒక 10000 or 20000 అలాగ ఉంటారు. ఓకే, ఇక్కడ నార్మల్ పర్సన్ 20. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం మీకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా డిస్కౌంట్లో వస్తాయి అన్నమాట ప్రోడక్ట్స్. మీకు బయట ఇప్పటివరకు లైఫ్ లాంగ్ కొంటున్నారు, మీరు పుట్టినప్పటి నుంచి కొంటున్నారు, మీకు ఊహ తెలిసిన కానీ మీ అమ్మ నాన్న వాళ్ళందరూ కొంటారు అదే షాప్లో అదే కిరాణాలు. కానీ మీకు ఎప్పుడైనా 1 rupee ఫ్రీగా ఇచ్చారంటే 7, పండుగలకి ఏమైనా షాపింగ్ గిఫ్ట్ అని ఇచ్చారంటే 5. కానీ మన కంపెనీ ఏమంటుంది, మీరు ఏదైతే ప్రోడక్ట్ కొంటారో ఆ ప్రోడక్ట్ కొన్నందుకు మీకు కంపెనీ లైఫ్ టైం డిస్కౌంట్ ఇస్తుంది, అంటే లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుంది ఇక్కడ ఫ్రీగా ఆ ప్రోడక్ట్. ఫస్ట్ ఇక్కడ మీరు 1 rupee ఇన్వెస్ట్ లేకుండా మీ యొక్క ఏదైనా ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఏదైనా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏదో ఒకటి ఇచ్చేస్తే, మీకు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక మీకు యూనిక్ ఐడి క్రియేట్ చేసిస్తారు. ఆ యూనిక్ ఐడి పైన మీకు లైఫ్ టైం up to 30% వరకు డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ ఓకే, దాని తర్వాత మీకు ఇక్కడ 9 types ఇన్కమ్ అనేది మీరు పొందగలుగుతారు. ఓకే, ఈ 9 types ఎలా వస్తాయి ఏంటనేది మీకు ట్రైనింగ్స్ ఉంటాయి ఎంత మన దాంట్లో.
చెప్తూ ఉంటారు మీకు ఎలా చెప్పలేంటి ప్లాన్ కూడా చెప్తారు. మీరు ఏం లేదు ఇక్కడ మీటింగ్ కాల్సిన సరుకులు తీసుకోవడం, మీకు తెలిసిన ఒక ఇద్దరు ముగ్గురికి రిఫర్ చేయడం. ఇప్పుడు మీరు రిఫరింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు డైలీ చేసే వరకే. సార్ ఇంకో డౌట్, ఇప్పుడు మనం పండుగ వచ్చినప్పుడు మనం ఫ్రీ ఇవ్వగలుగుతారా? ఫ్రీ ఇస్తారా? యా అది కూడా చెప్తాను మీకు. ఇక్కడ మన కంపెనీ ఏముంటుంది అంటే, ఇప్పుడు మీరు లైఫ్ టైం తీసుకుంటే ఒక్క కాడ కూడా ఫ్రీగా ఇవ్వరు ప్రోడక్ట్స్. కానీ మన కంపెనీ ఏమంటుంది 2,500 రూపీస్ 2,500 రూపీస్ ఇలా 4 మంత్స్ కంటిన్యూగా ఉంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు దీన్ని. డైలీ కస్టమర్ని అంటే రెగ్యులర్ కస్టమర్ అనే ఉద్దేశంతో కంపెనీ మీకు 4 5th మంత్ మీకు 1,800 రూపీస్ ప్రోడక్ట్స్ అనేవి ఫ్రీగా ఇస్తుంది అన్నమాట. ఫ్రీగా వస్తుంది. మీకు కంటిన్యూగా 4 మంత్స్ ఎవరైతే కొంటారో, 4 మంత్స్ రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి 1,800 రూపీస్ ఇస్తున్నారు. లేదు 1 మంత్లో 10,000 రూపీస్ తీసుకుంటే వాళ్ళకి వౌచర్ వస్తుంది 1,800 రూపీస్. మీరు ఎలానే తీసుకోవచ్చు అనమాట ఇది ఆ ప్యాకేజ్. ఓకే, ఇలా మీరు ఆఫర్లు పొందుకోవచ్చు. దాంతోపాటుగా రీపర్చేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ ఏముంటారు, పేస్ట్ అయిపోయిన పేస్ట్ కొనరు, సోప్ అయిపోయిన సోప్ కొనరు, కొంత మంత్లీ అనేది కొనుక్కుంటుంటారు. ఒక 2,500 రూపీస్ కొన్నారనుకో, వాళ్ళకి రీపర్చేజ్ ఆఫర్ కింద అంటే ఎవరి మంది కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రాగా 10% డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. 10% ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఓకే, దాంతోపాటుగా మీకు ఇక్కడ బీవీస్ అనేది ఆడుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా 2 రూపీస్ తీసుకుంటే 1 బీవీ అనేది వస్తుంది మీకు. ఓకే, 1 బీవీ అంటే బిజినెస్ వాల్యూ అంటారు. దీన్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది ట్రేజ్ అవుతుంది కంపెనీ సైడ్ నుంచి. మీకు ఇక్కడ ఇలాంటి 9 టైప్స్ ఇన్కమ్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం లేదబ్బా, మీరు కొనడము, మీ ఇంటికి వాడుకోవడము, మీకు తెలిసిన వరకు రిఫర్ చేయండి. అంటే ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, అల్లు అర్జును, చిరంజీవి ఇలా ఉంటారు, వీళ్ళందరూ సమ్ ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ థమ్స్ అప్ ఉంది, మహేష్ బాబు యాడ్ ఇస్తున్నాడు కాబట్టి మనకు తెలుసు వాడతాం. ఆయన తాగుతాడంటే ఆయన తాగడు, కానీ మీరు తాగడం వల్ల అతనికి కొన్ని కోట్లు అనేది ఇస్తారు. ఓకే, వాళ్ళు ఫ్రీగా చేస్తారంటే చేసి. మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఈ పెన్ను సమ్ అమౌంట్ ఉంటుంది, ఇక్కడ మీకు ఎంఆర్పికే ఇస్తారు. ఓకే, కింద మీకు ఆల్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అని ఇచ్చాడు, చూసావు కదా, ఆల్ ఇన్క్లూడింగ్ ట్యాక్సెస్ అంటే ఈ దీన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 30 రూపీస్కి తయారైంది అనుకో, మీ దగ్గరకు వచ్చాక 100 రూపీస్ అవుతుంది. మిగిలిన అమౌంట్ ఎవరైతే ఉంటారో ఆ అమౌంట్ అనేది ఎవరైతే ప్రమోటర్స్, సెలబ్రిటీస్, సిఎన్ఎఫ్ ఏజెంట్స్, ఇలా మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళకి బయటపోతుంది. దానివల్ల మీకు ఇది 100 రూపీస్కి వస్తుంది. మన కంపెనీలో సేమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇది మీరు డైరెక్ట్గా ఎవరు మీడియేటర్స్ ఉంటారు, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటారుగా, మీకు డైరెక్ట్గా కంపెనీ నుంచి డైరెక్ట్గా మీకు కస్టమర్కి వస్తుంది. ఈ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో అది మనకి సమ్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీ సమ్ ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ కొన్ని విధాలుగా ఇస్తుంది. మన కంపెనీ ఇక్కడ 9 టైప్స్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. అది ఒక సిస్టమేటిక్గా ఇస్తారు. మీకు ఇలా ఎలా టీమ్ చేయాలి ఏంటి అనేది మనకి రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ ఉంటాయి అండ్ పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి, టీమ్ గ్యాదరింగ్స్ ఉంటాయి, బూట్ క్యాంప్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు మన కంపెనీలో జాయిన్ కావడం వల్ల మెయిన్గా మీకు ఇక్కడ 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇక్కడ జాయిన్ కావడానికి మీకు ఓన్లీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇస్తే సరిపోతుంది. దాంతోపాటుగా మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. ఇక్కడ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం అనుకో, మనం ఏ జాబ్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఒక 10,000 ఒక 20,000 ఒక 50,000 వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ చేశారు, తర్వాత హెల్త్ బాగాలకి వెళ్ళలేదు, ఆ కంపెనీ వాళ్ళు మీకు ఏమైనా ఇస్తారా? మీరు పని చేసినంత కాలమే మీకు ఇస్తారు. అదేవిధంగా మీకు ఒక కొడుకున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా అయింది సంథింగ్ అనుకుంటే, ఆ తర్వాత మీకు ఆ జాబ్ ఇస్తారా? మీ కొడుకు కానీ మీకు ఎవరైతే నామినీ ఉంటారు ఇద్దరు. కానీ మన కంపెనీ అంటుంది ఏంటంటే, ఇక్కడ 3 జనరేషన్ ఇన్కమ్ ఇస్తుంది, నామినీ ఫెసిలిటీ కూడా ఉంది, నామినీ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 50,000 వస్తున్నాయి అనుకుందాం. ఇప్పుడు అక్కడ నుంచే మీ పిల్లలు ఎవరైతే నామినీ ఉంటుందో వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ మీకు ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీకు జాబ్లో అయితే సెక్యూరిటీ ఉండదు, ఇక్కడైతే మీకు సెక్యూరిటీ అనేది వస్తుంది దానికోసం. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మీరు సెల్ఫ్ మోటివేషన్ అవుతారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వస్తుంది. మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తాయి, డిఫరెంట్ పీపుల్స్ మాట్లాడతాం, వాళ్ళు ఎలా మాట్లాడుతారు ఏంటి అనేది అర్థమైపోతుంది, వాళ్ళ మైండ్ సెట్ మనం చేసుకోవచ్చు. ఈ కోర్సులన్నీ మనం చదవాలి అంటే బయట మినిమం ఒక 5 లాక్స్ 20 లాక్స్ వరకు అవుతాయి. ఇది సమ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, ఇది మైండ్ సెట్ ట్రైనింగ్స్ అని, పర్సనాలిటీ డెవలప్ ట్రైనింగ్స్ అంటే స్కిల్ డెవలప్మెంట్స్, వీటన్నిటికీ ఇస్తాం. మనం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఏదో క్లాసులో చదువుతాం, ఇప్పుడు ఒక 20 ఇయర్స్ కష్టపడితే మనకి వచ్చే శాలరీ ఎంత?
ఒక 10,000 మినిమం వచ్చే 15,000 ఏది అంటే 30,000 ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 50,000 ఈ 50,000 కోసం మనం ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం 20 సంవత్సరాలు కష్టపడుతున్నాం కానీ మన కంపెనీ ఒక జస్ట్ 3 to 5 ఇయర్స్ కష్టపడి ఇష్టపడితే ఒక టీమ్ అనేది గ్యాదర్ చేసుకుంటే మీ టైం ఆటోమేటిక్గా పెరుగుతుంది మీ టైం ఎప్పుడైతే పెరుగుతుందో టైం ఎలా పెరుగుతుంది ఇప్పుడు నువ్వు ఒక్కడే పనిచేస్తే చాలా ఎక్కువ టైం అవుతుంది 8 అవర్స్ నువ్వు ఒక్కడే పనిచేస్తే 8 అవర్స్ కానీ నీ కింద ఒక 10 మెంబర్స్ ఉంటే 8 అవర్స్ అవుతుంది నీ టైం పెరిగింది ఒకే రోజు అలాగే నీ వర్క్ అనేది పెరుగుతుంది కాబట్టి నీ టైం పెరుగుతుంది ఇప్పుడు రతన్ టాటా కానీ రిలయన్స్ అంబానీ కానీ మనం ఇక్కడ ఒక జియో సిమ్ ఉంటాం ఇక్కడ 1 రూపాయి మనం వేసుకున్నట్టు అది ఎక్కడో ఉన్న ముంబైలో ఉన్న అతనికి వెళ్ళిపోతుంది షేర్ ఎలా వెళ్తుంది ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి అతను ఒక వాళ్ళ పిల్లలు కూడా స్థిరంగా ఉండడానికి ఇప్పుడు అంబానీ ఎవరైతే ఉన్నారో ముఖేష్ అనే అంబానీ ఇప్పుడు వాళ్ళు తరాలుగా వెళ్తున్నారు అలా ఒక ఇండస్ట్రీ అనేది వాళ్ళు స్థాపించుకొని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుని జీవితాంతం వాళ్ళ పిల్లలకు కూడా ఇన్కమ్ వస్తుంది కానీ మనం అన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయలేస్తామా ఏదైనా బిజినెస్ చేస్తాం కానీ మనకి అలా లేకుండా ఒక నిరుద్యోగికి ఒక పేదలకి ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఒక చక్కని అవకాశం 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఓకే ఎవరైనా ఏదైనా మంచిగా కష్టం జీవితంలో ఒక కోరిక ఒక కారు ఒక ఇల్లు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ చిల్డ్రన్స్కి సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుంటారు ఓకే వాళ్ళకి ఇది ఒక మంచి ఉపయోగపడుతుంది ఒక జస్ట్ 3 to 4 ఇయర్స్ కష్టపడితే కంపెనీ భరిస్తుంది మొత్తం మీకు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక టీమ్ ఫామ్ చేసుకుంటే మీకు కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది హౌస్ ఫండ్ ఇస్తుంది ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది ఇలా డిఫరెంట్ మీకు వస్తాయి అన్నమాట అన్నీ ఓకే దీని గురించి మీకు పూర్తిగా ఇంకా రెగ్యులర్గా ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట మన ఓకేనా ఓకే థ్యాంక్ యూ నా నెంబర్ వచ్చేసి 8897996572 ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఉపేందర్ నా పేరు ఓకేనా హైదరాబాద్